అసోంలోని టిన్సుకియా డిపోలో బస్సు తగలబడింది. ఆగి ఉన్న బస్సులో మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రెండు రోజుల క్రితం అక్రమంగా నియమించాడన్న కారణంగా 770 మందికి పైగా ఉద్యోగులను అసోం రోడ్ ట్రాన్స్పోర్ట్ నుంచి తొలగించారు. దీంతో వారంతా ఆందోళన చేస్తున్నారు. ఈ సమయంలో బస్సుకు మంటలు అంటుకోవడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనకారులే బస్సుకు నిప్పంటించి ఉంటారని భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో టిన్సుకియా డిపోకు చేరుకుని బస్సులో చెలరేగిన మంటలను అదుపు చేశారు. కానీ అప్పటికే బస్సు మొత్తం తగలబడిపోయింది. बाप रे बाप.